పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలోని జిల్లా సమాఖ్య భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన టాస్క్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రస్తుత విద్యార్థులకు విద్యాహారాలతో పాటు ఇతర నైపుణ్యాలు ఉంటే ఉపాధి లభిస్తుందని అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ యువత భవిష్యత్కు భరోసా కల్పించడానికి టాస్క్ నైపుణ్య శిక్షణ కేంద్రం ఉపయోగపడుతుందని, ఉద్యోగం కోసమే కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించడం కోసం అవసరమైన గైడెన్స్ సైతం టాస్క్ సెంటర్ అందిస్తుందని అన్నారు. It is not enough. So we also have still close to about 18,000 plus faculty members. So far, 9 lakh plus students have been skilled. We have skilled 18,000 faculty members. We work with 80 plus. ఉద్యోగం ఇచ్చేవారు నమ్మకం వస్తుంది, అరే వీళ్ళు ఈ కోర్స్ చేశారు, నా కంపెనీకి కావాల్సిన కోర్సు ప్రత్యేకంగా చేశారు, రేపు కుర్చీలో కూర్చోబెడితే మంచిగా వీళ్ళు వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు ఫ్రమ్ డే వన్. ఆ నమ్మకాన్ని కల్పించడానికి ఇటువంటి సెంటర్లు మనం ఓపెన్ చేసుకుంటున్నాం. దీన్ని పూర్తిగా మీరు ఉపయోగిస్తారనే నమ్మకం నాకు ఉంది. మీ వెంట మేము ఉన్నామని మీరు నమ్మకం పెట్టుకోండి. ఎన్ని రోజులు వచ్చినా ముందు ఇక్కడ సౌకర్యాలు అయితే మేము పెంచుతూనే పోతాము, పూర్తిగా మాకు సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ మాటలతో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ వచ్చిన వచ్చేటువంటి స్ట్రెంత్ ఏదైతే ఉందో మనం నెలన రెండు నెలల మూడు నెలల ఆ కోర్సు బట్టి ఇంకా దీన్ని డెవలప్ చేస్తున్నాం. ఇంకెంతమంది 500 మంది 600 మంది వచ్చినా కూడా మనం వాళ్ళకు నేర్పించే విధంగా ఈ సంస్థను తయారు చేసుకుంటామని చెప్పి ఆలోచన ఉంది. మరి మనకు మన మంత్రి మన జిల్లా శ్రీధరబాబు గారు మన జిల్లా ఈ టెక్నాలజీ మంత్రి మనకి ఏది మన గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ప్రతి అంశంలో తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా ముందుండదు.